శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో శని గురువులు ఇద్దరు వక్రగతి పొంది ఉన్నారు. ద్వితీయ స్థానంలో కుజుడున్నాడు. అదేవిధంగా చూస్తే అక్కడ ఉన్న పంచమ స్థానంలో మనం చూస్తే శుక్రుడు వక్రగతి పొంది రవితో కలిసి ఉన్నాడు. అలాగే మనం తీసుకుంటే షష్ఠ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో మనకేమో కేతు కనిపిస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మకరంలో గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంతవరకు ఊరటగా ఉండే అవకాశం ఉంది. కానీ శని వక్రగతి పొందడం, గురువు కూడా వక్రగతి పొందడం వీళ్ళవాలంటే నిర్ణయాలు ఏం తీసుకుంటున్నావో అది కొంచెం ఇంకా సంక్షోభంగానే కనబడుతుంది. వ్యవహారం అంతాను ఇంకా ఏంటంటే ఏదో ఒక భ్రమలో ఉండి ఏదో భయాందోళనలో ఉండడానికి అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులకు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి మాత్రం కొంచెం ఆందోళనకరమైన పరిస్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఏ వ్యాపారం నుండి ఎటువంటి లాభాలు వస్తాయి, ఎటువంటి నష్టాలు వస్తాయి తెలిసి తెలియని పరిస్థితుల్లో మకర రాశి వారు ఉంటారు. ఎందుకంటే నిత్యమీ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి. అలాగే ఒక అడుగు తీసి బయటికి వెళ్దామంటే పక్కన కుజుడు కూర్చుని ఉన్నాడు. ఈ కుజుడు యొక్క ప్రభావం ఏంటంటే అక్కడ ఉన్న 45 రోజులు కూడా వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. లాభమా నష్టమా అని వ్యవహారంలో అనేది నిర్ణయం అన్ని కరెక్ట్గా క్లారిటీగా చేయలేకపోతారు. దీనివల్ల విపరీతమైన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు వ్యాపార వ్యవహారం నడిపించేవాళ్ళు మాత్రం వీళ్ళు ఇంతవరకు కొంచెం ఆచితోచి వ్యవహరించడము, నిదానంగా ఉండడము, కరోనా వెలిపింది కదా అని చెప్పి కొంచెం స్పీడ్ పెంచకుండా నిదానంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఎస్పెషల్లీ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు, ఫుడ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు, పాల వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత మీల్ ప్రొడక్ట్స్ సంబంధించిన ఫుడ్ తయారు చేశారు, బేకరీ రన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే సడన్గా ఒక నష్టం అయ్యే అవకాశం అయితే మనకు బాగానే కనిపిస్తుంది. దాని నుండి బయటపడడానికి కొంచెం జాగ్రత్త పడాలి మీరు. అలాగే వీళ్ళకి ఆ పంచమంలో శుక్రుడు ప్లస్ ఈ లగ్నాన్ని రాజయోగకారకుడైన శుక్రుడు పంచమ స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ అది పిల్లలకి ఏదైనా అభివృద్ధి చూపిస్తుందో తప్ప అక్కడ ఉండడం, వక్రగతి పొంది ఉండడం వల్ల అంటే కొంచెం మనకు రవితో కలిసి ఉండడం వల్ల ఇచ్చే యోగము బలహీనపరిచే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి ఏది చేయకండి. దానివల్ల నష్టమే తప్ప లాభం జరగదు. ఆరోగ్య స్థానంలో రాహు కొంచెం ఊరటగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రిజల్ట్ పాతవి కొత్త ఆరోగ్య అనారోగ్యాలు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి టెస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి టాబ్లెట్స్ వేసుకుంటే కొంతవరకు రెక్టిఫై అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. 12లో కేతు ఉన్నాడు కాబట్టి కొంతవరకు దైవభక్తి పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఏదైనప్పటికీ ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్నప్పటికీ చదువుకునే విద్యార్థులకు మాత్రం చక్కటి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, మళ్ళీ రీవర్క్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి కొంతవరకు. దానివల్ల సంకట విమోచన జరగడము, శని యొక్క ప్రభావం కూడా కొంత తగ్గడము, ఇవన్నీ జరిగి కొంతవరకు మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.